నాయకత్వం. చాలా మంది దగ్గర రాజమహేంద్ర నగరంలో డబ్బులు ఉన్నాయి, కానీ ఇతరులకి పంచేంత సౌహృదం చాలా తక్కువ మందికి ఉంది. ఇప్పుడు మేమంతా కూడా పేద వర్గానికి చెందిన వారు అయినప్పుడు కూడా ఇది ఈ కష్టంలో పేదరికంలో ఎవరున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికి కూడా అపోజ్ అపోజ్ చేసి మేము లక్షల రూపాయలు ఈరోజు రాజమహేంద్ర నగరంలో సేవా కార్యక్రమాలు వెచ్చించామని మేము చాలా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాం. సిబిసి న్యాయవాదులు అందరికీ లాక్డౌన్ దగ్గర నుంచి 40 రోజులు బట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మేము దళిత నాయకులైన వాసన్న గారికి చెప్పగానే ఆయన మాకు చాలా పెద్ద మనసు చేసుకుని మొన్న 3 రోజుల క్రితం కూరగాయలు ఈ రోజున నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఆయనకి దళిత లాయర్లు అలాగే బీసీ లాయర్లు ఎప్పుడూ రుణపడి ఉంటారని మేము చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా మా ధన్యవాదాలు. ఈరోజు మా సోదరులు లాయర్స్ 2 నెలల నుంచి ప్రాక్టీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మా అన్న సాకర్ సురేష్ అన్న ద్వారా తెలుసుకుని ఏదో మాకు తోచిన సహాయం వాళ్ళు మేము ఒకటిగా కలిసి వాళ్ళందరూ కష్టకాలంలో మేము పాలు పంచుకోవాలని ఈరోజు వాళ్ళకి రైస్ ప్యాకెట్స్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి ఈరోజు కోర్టు ఆవరణలోకి వచ్చాం. లాయర్స్ అందరూ కూడా అందరం దళితులు అవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఇబ్బందుల్లో మేము పాలు పంచుకున్నందుకు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది.